అలా తిడితే ఎవరైనా ఊరుకుంటారా? నాలుగు తంతాలు. ఒకసారి నా మీద చేయబడితే మొన్న అన్నకు చెప్తా. అల్లి నిజం చెప్పట్లేదు. తనని కొట్టింది ఎవరో రోడ్డును పోతున్నవాడు కాదు. కాశీ అని అనిపిస్తోంది. కాశీయేనా? కాశీ అల్లిని కొట్టడం ఏంటి? ఎందుకు కొట్టున్నాడు? నిన్నేరా కాఫీ తీసుకురాబో. నన్నా అన్నా, ఎవరో పనులతో మాట్లాడుతున్నావు అనుకున్నా. అలీ, ఇక నుంచి అలి చదువుకోవడం తప్ప ఇంకే పని చేయడు. అయ్యో పర్వాలేదన్నా, పని వాళ్ళని పెట్టుకున్నాం కదా, వాళ్ళు చేస్తారు. అలి వద్దు. పోరా, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకోపో. పో. నువ్వు వాడిని మరీ వెనకేసుకొస్తున్నామన్నా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంచితే మంచిది. అసలు ఎవడు వాడు? నువ్వు వదిలేస్తే వాడికి రోడ్డు తప్ప వేరే దిక్కు లేదు. కాస్త ఇంట్లో పనిచేస్తే ఏమైపోతాడు? అలా మాట్లాడొద్దు కాశీ, నాకు నచ్చదు. నాకు నువ్వెంతో అల్లి కూడా అంతే. వాడు నా తమ్ముడు. వాడు నేను ఒకటేనరా? ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి వాడికి పొగరెక్కువైంది. నిన్ను చూసుకునే వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఏమైందిరా? వీడు ఎంతసేపు అల్లిని వెనకేసుకొస్తున్నాడరా? కొంచెం మీరైనా చెప్పండి అలా చేయొద్దని. మేం చెప్పేది ఏంట్రా? అది అలీ గురించి. అలీ మనలో ఒకడు. నీ మొహం, వాడు మనలో ఒకడేంటి? ఏ, మీరు వెళ్ళండి రాంజీ, నేను వీడితో మాట్లాడాలి. చూడు కాశీ, అలీ నాకు తమ్ముడు. వాడితో ఎవరైనా దురుసుగా ఉంటే నేను ఊరుకోను. ఎవరైనా మీతో దురుసుగా ఉంటే ఎలా ఊరుకోను, అలాగే వాడితో కూడా ఊరుకోను. ఈ మాట ఇది ఆఖరిసారి చెప్తున్నా, మళ్ళీ చెప్పను, గుర్తుంచుకో. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నాకు వార్నింగ్ ఇస్తున్నావా? అవునరా. ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నా. నీకు వాడి మీద ఎందుకు కోపం ఉందో, ఇంతకుముందు ఏం చేసావో నాకు తెలీదు. ఇక ముందు మాత్రం వాడి జోలికి వెళ్ళొద్దు. నీకు నచ్చకపోతే మూసుకొని ఉండు. అంతేకాని వాడిని మాట్లాడడం, చేయి చేసుకోవడం లాంటివి చేయొద్దు. బాగుండదు, అస్సలు బాగుండదు. నాకే వార్నింగ్ ఇస్తాడా వీడు? అది ఆ వెధవ కోసం. వీడింట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలలేదు.
శంకర్ సార్ చెప్పాడు కాబట్టి ఉండాలి. రేపు చెప్తాను రాని సంగతి.